ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరుగుతున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మంత్రి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించి మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశించి వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ మంత్రి మున్సిపాలిటీలో మొత్తం 2,25,838 కుటుంబాలు ఉన్నాయని, గ్రామ మున్సిపల్ వార్డులలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రజలు దళారులను సంప్రదించకుండా ముందస్తుగానే ప్రజలకు దరఖాస్తులను అందజేస్తున్నామని, దరఖాస్తులను ఇంటి వద్దనే నింపుకొని గ్రామ వార్డు సభలకు వచ్చి కౌంటర్లలో అందజేసి రసీదు పొందాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గ్రామ వార్డు సభ మొదలైనప్పటి నుంచి జనవరి 6 వరకు ఉంటుందని, వార్డు గ్రామ సభల్లో తమ దరఖాస్తులను అందచేయాలని వారు జనవరి 6 వరకు అందచేయాలని తెలిపారు. మొత్తం 2,25,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. మనకి ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 8 నుంచి జనవరి 6 వరకు ప్రతి జీపీలో ప్రతి వార్డులో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా ఉన్నాము. మంచి రెస్పాన్స్ వస్తుంది. పబ్లిక్ కూడా ఎక్కడా ఇబ్బంది కాకుండా ఆఫీసర్స్ కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టేట్ నుంచి. సో ప్రతి దగ్గర 100 హౌస్ హోల్డ్స్ కి ఒక కౌంటర్ అని, అదేవిధంగా క్యూ లైన్ మెయింటెనెన్స్ కానీ, హెల్ప్ డెస్క్ కానీ, అదేవిధంగా ముందే ఫ్రీ ఫార్మర్స్ ఆల్రెడీ ఎవరు కూడా బయటకి వెళ్లి ఇబ్బంది పడకుండా, మీడియేటర్స్ ఇన్వాల్వ్ కాకుండా అప్లికేషన్ ఫార్మ్స్ కూడా డిస్టిక్ నుంచే మేము సప్లై చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇన్స్ట్రక్షన్స్ అన్ని బాగా ఫాలో అవుతున్నారు. మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే, ఎవరైతే ముందుగా ఒకటి ఇంపార్టెంట్, ఆల్రెడీ బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్స్ లో బెనిఫిట్ కాని వాళ్ళు, లైక్ వేరే అదర్ స్కీమ్స్ లో ప్రీవియస్లీ ఏవైతే స్కీమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో దానిలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఉన్న స్కీమ్స్ లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొత్తగా రిక్వైర్మెంట్ ఏ నీడ్ ఉన్నా కూడా వాటిని కూడా మనం జనరల్ కౌంటర్ సెపరేట్ గా పెట్టి అప్లికేషన్స్ తీసుకోమన్నారు. సో పార్ట్ ఆఫ్ దిస్ నేను మంత్రి మున్సిపాలిటీ విజిట్ చేయడం జరిగింది. దట్ గుడ్. ఇది ఇట్లనే కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్, విద్యుత్ శాఖ ఏఈ మల్లయ్య, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజలు ఉన్నారు.